on Instagram, my ID Anuritvik for more updates. Hi, welcome back to my channel Anuritvik Vlogs. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను వీడియో పెట్టక 2 మంత్స్ అయిపోతుంది. ఇప్పుడు 2 మంత్స్ తర్వాత ఇదే నా ఫస్ట్ వీడియో. ఇక్కడ గోదావరిలో ఫిష్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు మనకి అమెరికాలో కూడా మనకి ఫిష్ మార్కెట్ అనేది ఉంది. ఇది మనకి మా ప్లేస్ నుంచి 1/2 అవర్ జర్నీ అన్నమాట. ఇప్పుడు మేము ఇప్పుడు టైం అయితే 6:00 అయింది. 6:00 మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వింటర్ కాబట్టి 5:30కే చీకటి పడిపోతుందండి. అందుకే వెలుగు లేకుండా చీకటిలోగా ఉంది. మేము స్టార్ట్ అయిపోయి ఇంక వెళ్తున్నాం అన్నమాట. అందుకే నైట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. మా అమెరికాలో కూడా మొత్తం ఏమేమి ఫిష్లు ప్రాన్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇప్పుడైతే మనమే ఈ మార్కెట్కి వచ్చేసాము. దీని పేరు దేశీ ఫ్రూట్ మార్కెట్. ఇప్పుడు మనం వచ్చేసాము కాబట్టి మనం ఎంటర్ అవుతున్నామండి లోపలికి. ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఆఫర్లు పేపర్స్ ఉంటాయన్నమాట. మనం చెక్ చేసుకోవాలి ఫిషెస్ అంటే ఏమన్నా ప్రాన్స్ కానీ ఏమన్నా ఆఫర్స్ పెడుతూ ఉంటారనమాట. ఆ పాంప్లెట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఓపెన్ చేసింది పట్టు రొయ్యలు అంటారు కదా, పుట్టి రొయ్య, చిన్న రొయ్యగా ఉంటుంది. కొంచెం ఇందులో మడ్డి ఎక్కువ ఉంటుంది. బాగా కడుక్కొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 1 ప్యాకెట్ 99 సెంట్స్ అండి, అంటే 1 డాలర్ అన్నమాట. డాలర్ వచ్చేసి 74 రూపీస్ అలా పడుతుంది. అది పట్టు రొయ్యలు అంటారు, చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్రాన్స్ కూడా అమ్ముతున్నారు, $3 అలాగ ఎల్బి. ఇవేమో స్మాల్ ఫిషెస్. ఇవి మనం ఎగురు అనుకుంటాం కదా, చేపల ఎగురు, అవి కూడా మనం కుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి చిన్న చిన్న ఫిష్లు మనకి ఊరుల్లో విలేజెస్లో అయితే మనకి ఇంటికి వచ్చి పెడతారు కదా, ఎవరికైనా ఐడియా ఉంటే తెలుస్తుంది. సేమ్ అలాంటివేనండి ఇవి ఫిషెస్. ఇక్కడ మెత్తళ్ళు కూడా అమ్ముతున్నారు. మెత్తళ్ళు కూడా చాలా బాగుంటాయి. మెత్తళ్ళు అంటే డెలివరీ ఆఫ్టర్ డెలివరీ మనకి పెడతారు మెత్తళ్ళు, చేపళ్ళు, కర్రీ. అది చాలా బాగుంటుంది, చాలామంది ఇష్టపడతారు మెత్తళ్ళతో కర్రీ. ఇలాగా చాలా ఫిషెస్ ఇంకా అన్నమాట మన గోదావరిలో దొరికే అన్నీ దొరుకుతున్నాయి. పండుగప్పు దొరుకుతుంది, శీలావతి చేప దొరుకుతుంది. అండ్ ఇంకా డిఫరెంట్ నాకు ఫిషెస్ నేమ్స్ అయితే ఐడియా లేవు, కాకపోతే మొత్తం ఫిషెస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలా పెద్ద పెద్ద ఫిషెస్ దొరుకుతాయండి. మనం అక్కడ కట్ చేయించుకోవాలి. అక్కడ మిషన్ అతను ఉంటాడు అనమాట, కట్ చేసే అతను. ఆ ఫిషెస్ అన్నీ కూడా మనం కట్ చేయించుకోవాలి. ఇవన్నీ చాలా వెరైటీస్ అన్నమాట. నాకు ఫిషెస్ తినడమే తప్ప పేర్లు అంత ఐడియా లేవండి. జస్ట్ మీకోసం చూపిస్తున్నాను నేను. కాకపోతే లైవ్ ఏమీ దొరకదు, అన్నీ ఫ్రోజన్వే ఉంటాయి ఇక్కడ. మొత్తం ఫ్రోజన్ ప్రాన్స్ అయితే లైవ్ దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఫ్రెష్. ఇవి తక్కువ కాస్ట్, నేను ఎప్పుడొచ్చినా తెచ్చుకుంటానమాట ప్రాన్స్ ఇక్కడ. ఇది బేసికల్లీ బంగ్లాదేశ్ వాళ్ళ షాప్ అండి ఇది. అందుకని ఇక్కడ మన ఇండియా స్టైల్ గ్రాసరీస్ అండ్ ఒకవేపు అంతా గ్రాసరీస్ అవి పెట్టారు, ఒకవేపము ఇలా ఫిష్ మార్కెట్లా పెట్టారనమాట. ఫిషెస్ అయితే చాలా బాగుంటాయి. కర్రీ చేస్తే పులుసు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. చాలా పెద్ద పెద్ద ముక్కలు తగులుతాయి. క్యాట్ ఫిష్ కూడా ఉంటుంది ఇందులో. మనకి కుక్ చేసుకోవచ్చు. కుక్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎవరైనా విజిట్ చేయలేదంటే డెట్రాయిట్లో ఉన్నవాళ్ళు జస్ట్ ఒకసారి విజిట్ చేయండి. వెళ్ళినప్పుడే మీరు బల్క్ కింద తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎన్నాళ్ళైనా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది డెట్రాయిట్లో ఉంటుంది. దేశీ ఫ్రూట్ మార్కెట్ అని పెట్టుకోండి జీపీఎస్లో. మీరు డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. మనకి ఇక్కడ స్టోర్స్లో అయితే ఇంత మంచి ఫిష్లు ఏమీ దొరకవు. అవి ఫ్రోజనే దొరుకుతాయి కానీ ఫిల్లెట్స్ లాంటివి, క్యాట్ ఫిష్ అనేది ఎక్కువ దొరుకుతుంది.
క్యాట్ఫిష్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనము అది ఎందుకు అవాయిడ్ చేయడం మంచిది. ఇక్కడికి వస్తే మన గోదావరిలో చేపలన్నీ దొరుకుతూ ఉంటాయి. ఈ అమెరికాలో కూడా మనకి ఫిష్ క్రావింగ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఎక్కడ వచ్చి మనం కుక్ చేసుకుంటే ఫిష్ అనేది సూపర్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. బట్ వీటి నేమ్స్ అనేవి నాకు తెలియవు తెలుగులో, జస్ట్ ఇంగ్లీష్లో నేమ్స్ ఉన్నాయి అన్నీ. మీకు ఏమైనా కావాలంటే మాత్రం చూస్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు. అక్కడే కట్టింగ్ మ్యాన్ కూడా ఉంటాడు, మీకు ఫిషెస్ అన్నీ కూడా ఆయనే కట్ చేసి ఇస్తాడనమాట. మనం తెచ్చుకుని కుక్ చేసుకోవటమే. ఇదేనండి నా వీడియో. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అను రిత్విక్ వ్లాగ్స్. నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే అను రిత్విక్ అని ఫాలో అవ్వండి. ఓకేనండి, బాయ్, టేక్ కేర్.